హాయ్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఈరోజు మనము స్నాక్స్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ పకోడా అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఇలా నేను ఆనియన్స్ తీసుకొని పొడుగు కట్ చేసి తీసుకున్నాను. మీలో ఎవరికి ఆనియన్ పకోడా అంటే ఇష్టం ఉందో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆనియన్ పకోడాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇలా ఆనియన్స్ నేను తీసుకొని ఇలా సన్నగా కోసి పెట్టుకున్నాను. కొన్ని 2 మిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా కోసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. కరివేపాకు నార్మల్ తినం కాబట్టి ఇలా పకోడాలో వేసుకుంటే ఈజీగా తినచ్చు. ఇప్పుడు మనము కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెము కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఉత్త శనగపిండి వేస్తే మెత్తగా ఉంటుంది, అరుగుదల తక్కువ ఉంటుంది. కొంచెం బియ్యపిండి వేసామనుకోండి క్రిస్పీగా వస్తుంది. కార్న్ఫ్లోర్ వేస్తే కూడా కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది, అందుకే కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తాను. కొంచెం వామ్ కూడా వేసుకుంటాము, అజీర్ణ ప్రాబ్లం లేకుండా. శనగపిండి కాబట్టి మందం కాబట్టి కొంచెము వామ్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఇందులోకి మనము ఆనియన్స్ కట్ చేసాం కదా, ఈ ఆనియన్స్ ఇలా నలుపుకోవాలి బాగా విడిపోయేలాగా. మిర్చి, కరివేపాకు, పుదీనా. పుదీనా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర. ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసి బాగా ఈ ఆనియన్స్ కలిసేటట్లు బాగా కలపాలి. కొంచెం వామ్ తీసుకుంటున్నాను. ఈ వామ్ని ఎలా వేయకూడదు, ఇలా చేత్తో నలిపి వేస్తే మన పంటి కింద పడకుండా ఉంటుంది. ఇలా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఆనియన్స్ అంతా పట్టేటట్లు ఈ ఉప్పు ఇవంతా, ఆనియన్స్ అంతా ఇట్లా ఒక్కొక్కటి విడిపోయేటట్లు కలుపుకోవాలి. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఆనియన్స్ ఇట్లా ఉంటే ఓన్లీ ఆనియన్స్తో కూడా వేసుకోవచ్చు. మీకు ఇలా జలుబు చేసినప్పుడు తినాలనిపిస్తే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చలికాలం, వర్షాకాలంలో అయినా చేసుకోవచ్చు. ఎవరైనా ఈ గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఈ పకోడా. మీరు ఎలా చేస్తారో నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఆనియన్ పకోడా అంటే నేనైతే ఇలానే చేస్తాను. ఇలా అయితే అంతా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ తింటారు కదా తిన్నట్లుంటుందని. చూడండి అంతా విడిపోయినాయి. విడిపోయినలాగా బాగా పిసుక్కోవాలి. ఉప్పు అంతా పట్టాలి వీటికి. ఆనియన్స్ కూడా, ఈ మిర్చి కూడా మనం చిన్న చిన్నవి కోసుకున్నాం. పొడుగుగా అయినా కోసుకోవచ్చు. ఇలా చిన్నవి కోస్తే పంటి కిందకి రావు, నల్లి మింగేసేయచ్చు. ఇప్పుడు మనము శనగపిండి ఇవంతా వేసుకుందాం. శనగపిండి ఎంత కావాలో అంత వేసుకుందాం. ఇంత శనగపిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మెత్తగా ఉంటే క్రిస్పీగా రావు. అందుకని చెప్పి నేను 4 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను, 2 స్పూన్స్ బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇది కార్న్ఫ్లోరు. నేను కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వేసుకున్నాను ఆ స్పూన్తో. ఇప్పుడు మిక్స్ చేసుకుందాము, తర్వాత వాటర్ వేస్తాము. ఫస్ట్ ఈ ఆనియన్స్ అంతా ఈ పిండి పట్టేటట్లు కలుపుకుందాం. ఈ ఆనియన్స్ నుంచే వాటర్ వస్తుంది, అందుకే ఫస్ట్ కలుపుకుందాము, తర్వాత వాటర్ వేసుకుందాం. ఇన్ కేస్ ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి, మరి లూజ్ అయిపోతుంది. మీరు కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా అయినా వేసుకోవచ్చు పకోడా, లేదు కొంచెం మెత్తగా కావాలి, కొంచెం పెద్దోళ్ళకు వేసి ఇచ్చాలి వయసు అయిన వాళ్ళకు అంటే కొంచెం లూజ్గా కలుపుకోవచ్చు. వాటర్ వేస్తాం. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ పకోడా చేసుకొని. చూడండి ఇంతే. మీకు ఇంకా లూజ్గా కావాలంటే లూజ్గా కూడా కలుపుకోవచ్చు. ఇలా నేను ఒక 5 మినిట్స్ ఉంచేసేసి ఆయిల్ పెట్టుకుంటాను పాన్ మీద. ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసి ఉప్పు వేసుకోవాలి. బజ్జీ పిండి రెడీ అయిపోయింది, ఆనియన్ బజ్జీ. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్లో వేసుకుందాం. పాన్లో ఆయిల్ వేసి పెట్టాను, హీట్ అయిన తర్వాత వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాము. ఇంకా హీట్ అవ్వలేదు. ఇప్పుడు ఏదైనా మనం వంట చేసేటప్పుడు ఇలా చిష్టి తీసి ఇట్లా సైడ్ పెట్టుకోవాలి, దిష్టి తగలకుండా ఉంటుంది. ఏ వంట చేసినా కానీ ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదు, ఎక్కించుకుందాం. ఇప్పుడైనా ఆయిల్ హీట్ అయిందని ఇలా చేయి పెడితే తెలుస్తుంది పైకి హీట్ వస్తుంది. ఇప్పుడు మనము వేసుకుందాము. చిన్న చిన్నవిగా వేసుకోవచ్చు, లేదంటే పెద్ద పెద్దవిగా కూడా వేసుకోవచ్చు. నేను చిన్న వేస్తున్నాను. అంతా ఇవి ఫ్రై అవనిస్తాము, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము.
చూడండి, చిన్న ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వరకు. లోపలంతా బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఇది ఎట్టేసుకున్నాము, ఫ్రై అయిపోయినాయి. మనం పేపర్లో ప్లేట్లో ఒక టిష్యూ వేసుకొని ఇది ఇట్లా పెట్టుకుంటాను, ఆయిల్ అంతా ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు అలానే సేమ్ ఈ పిండిని, మిగిలిన పిండిని కూడా ఇలానే వేసుకుందాము. అంతే అండి, ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పకోడా. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఎంతో క్రిస్పీ అయిన పకోడా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీ వన్.